దేవుడు కృప చూపించినందుకు వేలాది వందనాలు. ఈరోజు దేవుడు మనకు మాట్లాడడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో కూర్చుందాం. నిన్నటి దినాన మనం దేవుని యొక్క వాక్యంలోంచి నేర్చుకొచ్చింది మోషే గురించి మనం నేర్చుకొని వచ్చాం. మోషే యొక్క పుట్టుక సమయంలో జరిగిన విషయాల గురించి మనము చూసుకొని వచ్చాం. మోషే యొక్క జన్మించిన సమయంలో వారి తల్లిదండ్రులు ఏం చేశారు? ఆయనను బతికించడానికి, ఆత్మీకతలో బతికించడానికి చేసి వచ్చిన ప్రయత్నం గురించి నిన్నదిన మనం చూసుకున్నాం. ఈరోజు మనం తర్వాత మనం చూసుకునేది తన జన్మించిన సమయంలో రాజు ఇస్రాయేల్ ప్రజల యొక్క పిల్లలందరినీ కూడా చంపడానికి అనేక పద్ధతులు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు మోషే యొక్క తల్లిదండ్రుల ద్వారా ఆ మోషేని కాపాడుకోవడానికి జరిగిన విధానం మనం చూసాం. మోషే జన్మించిన తర్వాత కూడా వారి తల్లిదండ్రులు ఆయనకి ఏం చేయలే, పేరు పెట్టలే. మోషే జన్మించిన తర్వాత కూడా తన అమ్మ నాన్న ఆయనకి ఏం చేయలే, పేరు పెట్టలే. హలో, పేరు పెట్టలేని కారణం ఏంటో తెలుసా? తన కొడుకుని, తన కుమారుని కాపాడుకోవడానికి ఉన్న ప్రయాసం, దాని మూలంగా ఏం చేయలే, పేరు పెట్టలే. అదే మనం నిన్నటి దినాన చెప్పొచ్చి ఆపింది నేను. ఈరోజు మనం చూసుకుందాం అపోస్తల క్రియ 7:20 చెప్తున్న మాట మీరు చూడండి. అపోస్తల క్రియ 7:20 అక్కడ చెప్తున్న మాట మనం ఆలకిస్తే, మోషే జన్మించిన సమయములో మోషే దేవుని యొక్క దృష్టిలో సుందరునిగా మోషే పుట్టను. అతను దివ్య సుందరుడై తన తండ్రి ఎండ మూడు నెలలో పెంచబడేను. హలో, మోషే పుట్టినప్పుడే దివ్య సుందరుడిగా దేవుని దృష్టిలో కనిపించాడు. దివ్య సుందరుడుగా కనబడడానికి కారణం ప్రయాసపడి కన్నీరు కార్చి దేవుని యొక్క సన్నిధిలో నిద్ర మానుకోనిన ఒక తల్లి తండ్రి ఉంటే పిల్లలు దేవుని యొక్క దృష్టిలో తగిన వారిగా బతకగలుగుతారు. ఉన్నారా? మోషే 3 నెలలతో పాటు ఇంటి దగ్గర ఉండి దాచిపెట్టి ఉంచబడినప్పుడు కూడా తనకు దేవుని యొక్క దృష్టిలో కలగాల్సిన అందము, శ్రేష్టత కలగగలిగింది. కారణం ఏంటి? తల్లిదండ్రులు ఆ కొడుకుని కాపాడుకోవడానికి చూపించిన శ్రేష్టత. హలో, ఎవరు కూడా మోషే పుట్టిన సమయంలో చూడడానికి రాలేదు. ఎవరు కూడా మోషే యొక్క పుట్టుక విషయం గురించి అందరికీ చెప్పే ఒక సన్నివేశం కాలే. అయినా కూడా దేవుని యొక్క దృష్టిలో కనిపించేవాడిగా మారగలిగాడు. ఉన్నారా? దేవుడు మనకి పిల్లలనిచ్చారు. మన పిల్లలు దేవుని యొక్క దృష్టిలో కనబడేటట్టుగా తల్లిదండ్రులు ఏం చెయ్యాలి? పిల్లల కొరకు, పిల్లల ఆత్మీయత కొరకు ఏం చెయ్యాలి? ప్రయాస పడేవారిగా మారాలి. శ్రమ పడిన వారిగా మారాలి. ప్రయాస బాధపడిన వారిగా మారాలి. హలో, పిల్లలను కాపాడుకోవాలంటే బాధ్యత తీసుకున్న తల్లిదండ్రులు ఉంటే దేవుని యొక్క దృష్టికి కనబడే మోషేగా ఏం చెయ్యొచ్చు? మారొచ్చు. మనుషులకు కనబడకపోవచ్చు, రాజుకి కనబడకపోవచ్చు, సాతానుకి కనబడకపోవచ్చు, కానీ ఆత్మీకతలో బిగించి ప్రయాసపడి ఒక మనసైన తల్లిదండ్రులు కానీ ఉంటే దేవుని యొక్క సన్నిధిలో కనబడే ఒక పిల్లలుగా ఏం చేయొచ్చు? తల్లిదండ్రులు నిలబెట్టొచ్చు. మన పిల్లల్ని సాతాను చూసి చూడకపోయినా పర్వాలేదు, దుష్టులు చూడకపోయినా పర్వాలేదు, ఊరోలు చూడకపోయినా పర్వాలేదు, దేవుడు చూస్తే చాలు.
అందుకే ఆత్మీకులు చేయాల్సిన పని దేవుడు చూసగలిగేటట్టుగా దేవుని యొక్క కని దృష్టి పడగలిగేటట్టుగా దేవుని యొక్క చూపులో అందంగా తయారయ్యే ఆత్మీక పిల్లలుగా మారేటట్టుగా తల్లి తండ్రులు ఆత్మీక ద్వారా ఆత్మీకత ద్వారా తమ తమ పిల్లలను కాపాడుకోవడానికి త్రోవలు సిద్ధపరచుకోవాలి అందుకే మోషే తల్లి తండ్రులు ఏం చేశారు ప్రయాసపడి కొడుకుని 3 నెలల పాటు ఏం చేశారు దాచి ఉంచారు రో మన పిల్లల్ని ఎప్పుడు దాస్తాం మీరు మీ పిల్లల్ని ఎప్పుడు దాస్తారు ఎవరు చెప్పలే మీ పిల్లలను మీరు ఎప్పుడు దాచేది ఎప్పుడు దాచేది ఎప్పుడు ఎప్పుడైనా విన్నారా కొందరు పిల్లల్ని ఎప్పుడు దాస్తారు దాస్తారు ఏదైనా దొంగతనంలో పట్టబడితే ఏదైనా కేసుల్లో పట్టబడితే లేకపోతే ఏదైనా గొడవల్లో పట్టబడితే అప్పుడే పిల్లల్ని ఏం చేస్తారు ఎందుకు దొరకకూడదు హలో ఎక్కడ పిల్లల్ని దాచి పెట్టడానికునే కారణం ఏంటో తెలుసా ఆత్మీకతలో పిల్లవాడిని కాపాడుకోవడానికి రాజు దృష్టికి కనబడకుండా ఉండడానికి సాతాను దృష్టికి కనబడకుండా ఉండడానికే పిల్లలను ఏం చేసింది దాచి ఉంచింది అందుకే అపొస్తల క్రియ 7:20 ప్రకారముగా చెప్పుచిన మాట దేవుని యొక్క దృష్టిలో కనబడే కుమారునిగా దేవుని యొక్క దృష్టికి కనబడే ఒక సంతానముగా మోషే పేరు మోషే యొక్క నామం మోషే యొక్క ప్రఖ్యాత దేవుని దృష్టికి కనిపించింది హల్లెలూయా అయినా అప్పుడు కూడా తల్లిదండ్రులు మోషేకి పేరు పెట్టలే హలో ఇప్పుడు యేసుప్రభు వారు జన్మించిన విషయం గురించి చూద్దాం యేసుప్రభు వారు జన్మించినప్పుడు ఎవరికి కబురు తెలియలే అవునా కాదా యేసుప్రభు వారు జన్మించింది ఎక్కడ ఎవరు చెప్పలే అందుకే కదా యేసుగా జన్మించి ప్రసవ వేదన కలిగినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ అడిగారు కొంత ఇల్లు ఇస్తారా ఎవరు ఇవ్వలు ఇవ్వలే సత్రములో చోటు అడిగారు ఇస్తారా కొంత స్థలం ఎవరు ఇవ్వలే ఈ తిరుగుతున్న కాలములోనే ప్రయాసపడి వేదన పడి మరియ ప్రసవించి ఏం చేసింది కుమారుని కంది హలో మరియ ప్రసవించినప్పుడు శుభ్రం చేయడానికి ఎవరూ రాలే మీరు ప్రసవించినప్పుడు శుభ్రం చేయడానికి ఎవరైనా వస్తున్నారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళైనా వస్తారు యేసయ్య జన్మించినప్పుడు మరియ ప్రసవించినప్పుడు ఎవరూ రాలే ఏం చేయడానికి బాబుని కడిగి తీయడానికి ఆ పని కూడా ఎవరు చేసి ఉంటారు చెప్పండి యోసేపు గారే హలో నీ భర్తకు నీకు నీవు కట్టుకున్న భర్త కూడా యోసేపు లాంటివాడేనా హలో నాకెవరు జవాబు ఇవ్వట్లే అందుకే కదా ఆడవాళ్ళకి నెలసరి వచ్చేస్తే అసలు ముట్టుకోరు మగాలు వాళ్ళు వంటలు చేస్తే కూడా ముట్టరు ఏం పిచ్చి సిద్ధాంతమో నాకు అర్థం కావట్లేదు హలో మరియా ప్రసవించినప్పుడు ఏం చేయలే ఆ బాబుని ప్రసవించిన యేసయ్యను ప్రసవించినప్పుడు ఆ బాబుకి తుడవడానికి ఎవరూ రాలే కానీ యోసేపు పరిచర్యను కూడా చేయడానికి మనసు చూపించుకోగలిగాడు అది ఆత్మీకతలకు ఆత్మీకులకు ఉన్న గుణం హలో అందుకే యేసయ్య ఎక్కడ పుట్టారు అడ్డ త్రోవలో మన వాళ్ళందరూ చెప్తున్నారు పశువుల పాకలు అది తప్పు పశువుల పాకలో పడుకోబెట్టారు ఎప్పుడు పడుకోబెట్టారు పుట్టిన తర్వాత బాబుని తుడవాలి కదా తుడిచిన తర్వాత నేలలో పెట్టలేరు కదా అందుకే యోసేపు అయ్యగారు ఏం చేశారు బాబుని తుడిచి శుభ్రం చేసి ఏం చేశారు
ఎక్కడ పెట్టాలి ఆయనకి అర్థం కాలే. ఒక చేతిలో బాబు, మరో పక్క భార్య, ఎవరిని చూడాలి? మన 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 భర్తలో హలో ఉన్నారా అందరూ? మీ మీరు కట్టుకున్న మీ భర్తలు ఎలాంటి వారు? కొద్దిగా చేయి నొప్పి పెడుతుంది బాబుని కొద్దిగా ఎత్తుకో అంటేనే నానా డైలాగులు చెప్పే భర్తలే. బాబు ఒకటి పాస్ కానీ బాత్రూమ్ కానీ భర్త మీద చేసేస్తే చిచ్చి 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 తీసుకో తీసుకో అంటే ఇది ఈ బాబు ఎవడో పరాయి వాడు సొమ్మది. హలో ఒక హల్లెలూయా వచ్చింది. హలో ఈ పుట్టిన బాబు ఎవరిదో సొమ్ము, అందుకే ఏంటి చిచ్చి చిచ్చి చిచ్చి. మరి ఈ భర్త చిలిపితనములో ఉన్నప్పుడు ఇదే పని చేశాడు కదా, అప్పుడు వాళ్ళ అమ్మ చిచ్చిచ్చి అనలేదే. హలో చాలా మంది చెప్పేది ఇది చిచ్చిచ్చేయండి. అవును చిచ్చిచ్చి. మరి ఎవరు ప్రయోజనం లేదు. అందుకే యోసేపు ఆత్మీకుడు. యోసేపు దేవుని ఒక వాక్యం గురించి పరిజ్ఞానం కలిగిన వాడు. అందుకే ఆయనకి తెలిసిన వర్తమానం, పుట్టిన శిశువు ఎవరు? రక్షకుడు, విమోచకుడు. ఆ విషయం గురించి అవగాహన కలిగినది కాబట్టి వదులుకుందాం, రహస్యంగా విడిచిపెట్టేద్దాం అని తలంపు కలిగిన యోసేపు ప్రసవ కాలం వచ్చినప్పుడు చేయాల్సిన పరిచర్య అంతా తమ భార్యకు చేసి. హలో మీరు మీ భార్యలను సహాయపరిచేది అది ఆత్మీక రీతిలో ఉన్న ధర్మం. స్టైల్ స్టైల్ కళ్ళద్దాలు వేసుకొని చెక్కముక్క బట్టలు కట్టుకొని షూ వేసుకొని రోడ్డంతా తిరగడం కాదు గొప్పతనం. హలో ఇప్పటి కాలంలో ఉన్న కుర్రోలు చేసే పనే, ఇప్పటి కాలంలో ఉన్న పురుషులు చేసే పనే, కానీ ఆత్మీకులుగా మనం చేసుకోవాల్సిన పనేంటి? మనకు ధర్మముగా ఇచ్చిన భార్యనేం చెయ్యాలి? చెయ్యాల్సిన సహాయ విధానంలో చేసుకు తీరాలి. ఆత్మీకులు అయితే చేస్తారు, అనాత్మీకులు అయితే మరి వాళ్ళ సంగతి వదిలేయడమే. హలో మోషే జన్మించిన సమయంలో కూడా ఇదే జరిగింది. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట, సుందరుడుగా ఏం చేయగలిగాడు? పుట్టగలిగాడు. కారణం ఏంటి? ప్రయాస పడుచిన భర్త, ప్రయాస పడుచిన భార్య. హలో అందుకే మరియా యోసేపు వారి కుటుంబములో పుట్టిన కొడుకుని ఎదుర్కోవడానికి ఉన్న ఆసక్తితో పుట్టిన కొడుకుని ఏం చేశారు? శుభ్రం చేసిన తర్వాత పడుకోబెట్టడానికి చోటు దొరకలేనప్పుడు, ఎవరో చోటు ఇవ్వలేనప్పుడు ఎక్కడ వెళ్ళి పెట్టారు? పశువుల పాకలో పెట్టారు. హలో ఏసయ్యను పశువుల పాకలో పెట్టినప్పుడు మరియకు కలిగిన వేదన, యోసేపుకి కలిగిన వేదన ఉన్నారా? మీ పిల్లలకు హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో చోటు ఇవ్వకపోతే నేల మీద పడుకోవడానికి చోటు ఇస్తే నీ మనసులో గిరిగింది. అందరికీ బెడ్డిచ్చి నీకు నేల మీద పడుకోవడానికి, నీ కొడుకుకి నీ కుమార్తెకి పడుకోవడానికి నేల మీద చోటు వస్తే ఎంత ఇరిగిపోతావు. కానీ యోసేపు మరియ ఇరిగిపోలే. పశువుల పాక అయితే పశువుల పాక పర్వాలే, అక్కడైనా ఈ బాబుని ఏం చేయొచ్చు? పరుండబెట్టవచ్చు. ఏ చుట్టాలకి చెప్పడానికి లేదు, ఏ బంధువులకి చెప్పడానికి లేదు, ఎవరికి కబుర్లు చెప్పడానికి లేదు. మనమైతే ఎన్ని డైలాగులు కొట్టేస్తాం, నేను యేసయ్యకు నమ్మాను కాబట్టి నాకు ప్రసవించడానికి కూడా మంచి చోటు దొరకలే, నా బాబుకి పడుకోబెట్టడానికి కూడా చోటు దొరకలే. ఎన్ని నాటకాలు చెప్తాం, అలాగైతే మరియా యోసేపు ఎన్ని చెప్పాలి? చెప్పలేని కారణం ఏంటో తెలుసా? వారు ఆత్మీకులు, దేవుని గురించి జ్ఞానం కలిగిన వారు,
వాక్యానుసారంగా జీవించిన వారు వారికి తెలుసు అయ్యుండొచ్చు ప్రసవించడానికి సత్రం ఇవ్వకపోయినా ప్రసవించుటకు చోటులు దొరకకపోయినా పైనున్నాడు ఒక దేవుడు వీటన్నిటిని కూడా దర్శించినవాడు. అందుకే యేసయ్య పుట్టిన విషయం గురించి దేవదూతలు పరలోక సైన్యం దిగొచ్చి కబురు చెప్పింది. హలో, ఆత్మీకులకు సహాయం చేయడానికి ఎవరు లేకపోయినా, ఆత్మీకుల గురించి కబురు తీసుకోవడానికి ఎవరు లేకపోయినా పైనున్న దేవదూతల సమూహం ఉన్నారు, దిగి వస్తారు. నీ ఆత్మీకుడు అయితే, నీ కుటుంబం ఆత్మీక కుటుంబం అయితే పరలోకంలో కూర్చున్న దేవసూకల సైన్యం ఊరికనే కూర్చోలేరు, దిగి వస్తారు. అందుకే యేసయ్య పుట్టిన తర్వాత దేవదూతలు దిగి వచ్చి ఎవరి దగ్గరికి వచ్చి చెప్పారు, కబుర్లు గొల్లల దగ్గరికి వెళ్ళి కబురు చెప్పారు. అవునా? ఎవరు ఏం చెప్పట్లే, గొల్లలకే కదా చెప్పింది. ఎందుకు ఎందుకు యోసేపు మరియా వారికి అత్తగారికి మామగారికి చెప్పలే, మరియా అమ్మ నాన్నకి చెప్పలే, ఏమి యోసేపు అమ్మ నాన్నకి చెప్పలే, యోసేపు బంధువులకి చెప్పలే, మరియా బంధువులకి చెప్పలే, ఆత్మీకులు కానోలే. హలో, అందుకే కదా పిల్లలు పుట్టారని వర్తమానం వింటే ఊరంతా పండగ చేసుకొని బండ్లు బుక్ చేసుకొని మరి వచ్చేస్తారు. తర్వాత ఒక చిన్న రిజిస్టర్ బుక్ కూడా రాసేస్తారు, ఎవరెవరు ఎంత ఇచ్చారు, ఎవరెవరు ఏం తెచ్చారు, ఒక రిజిస్టర్. హలో, శ్రీకాకుళంలో ఉన్న పిన్ని రెండు బింది, విజయవాడలో ఉన్న తమ్ముడు నాలుగు బిందులు, ఏడిది ఎండు బిందులు, ఇవన్నీ రాసి పెట్టేస్తారు. వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు కూడా ఆ నాలుగు బిందులే తిరిగి ఇచ్చేది, దానికన్నా ఎక్కువ ఇవ్వరు, తక్కువ ఇవ్వరు. హలో, ఉన్నారు అందరూ? కానీ యేసయ్య జన్మించిన సమయంలో కబురు చెప్పడానికి ఎవరూ లేరు. అందుకే లూకాసు వార్తల పుస్తక రెండో అధ్యాయం మనం చదివితే చూడగలిగిన మాట, దేవదూతలు దిగి వచ్చారు. ఒక విషయం నేను చెప్తా, నీవు దేవుని కొరకు ఆత్మీకత కొరకు నిలబడి తీరితే దేవదూతలు నీ కొరకు పరిచర్య చేయడానికి దిగి వచ్చేవాళ్ళే. వారు పరలోకంలో ఊరికనే కూర్చోలేరు. అందుకే దేవదూతలు ఏం చేశారో తెలుసా, ఆత్మీకతకు కలిగిన శుభవర్తమానం అందించుటకు వినిపించుటకు తెలియపరచుటకు ఏం చేశారు, పరలోకం విడిచిపెట్టి గొల్లలు నివసించిన చోటుకొచ్చి చెప్పిన మాట మీ కొరకు ఏమండి, ఒక రక్షకుడు పుట్టాడు మీకు కృప దయచేయుటకు, మీకు మేలులతో నింపుటకు, మీకు రక్షణ విధానం ఇచ్చుటకు ఒకడు పుట్టాడు. ఆయన ఏమై ఉన్నాడు, పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల పాకలో పడి ఉన్నారు. లెగిచి వెళ్ళి ఆయనను దర్శించుటకు వెళ్ళమని చెప్పేటప్పటికి వీరేం చేశారు, ఈ దేవదూతల యొక్క స్వరం వినిన వెంటనే బయలుదేరారు. బయలుదేరడం మాత్రం కాదు, దేవదూతలు కూడా దిగి వచ్చి ఏం చేశారు, దాని రెండో అధ్యాయం 14వ వచనంలో 15వ వచనం చదివితే చూడగలిగిన మాట, దేవదూతలు ఏం చేశారు, ఈ కబురు చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే గొల్లలందరూ కలిసి ఏం చేశారు, బయలుదేరారు. ఎక్కడికి, యేసయ్యను చూడ్డానికి. హలో, ఆత్మీకత కొరకు నిలబడతా నీ బంధువులు నీ దగ్గరికి రారు, నీ స్నేహితులు నీ దగ్గరికి రారు, నీ మిత్రులు నీ దగ్గరికి రారు. నిన్ను పట్టించుకోపోవచ్చు, కానీ ఆత్మీక బంధత్వంలో ఉన్నవారు పట్టించగలిగేటట్టుగా దేవదూతలు పరిచర్య చేసి బయలుదేరిపిస్తారు. కొందరికి ఇప్పుడు కూడా దేవుల్లో ఉండి ఆత్మీక కుటుంబం అక్కర్లే. ఆత్మీక కుటుంబం గురించి పట్టుదల లేదు,
ఆత్మిక కుటుంబం గురించి పరిజ్ఞానం లేదు, ఆత్మిక కుటుంబం గురించి వారికి ఆలోచన లేదు. వారికి ఉన్న ఆలోచన ఎప్పుడు ఏది? రక్త సంబంధం, రక్తములో ఉన్న కుటుంబం, రక్తము ద్వారా వచ్చిన బంధువులు వారికే ప్రాముఖ్యత. అందుకే కదా ఆదివారం కూడా ఏదైనా శుభకార్యం జరిగితే పరిగెట్టి పారిపోయేది, చర్చి ఎరగొట్టేసి, కొందరైతే చర్చి సకం ఎగ్గొట్టేసి. హలో, అంటే దేనికి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తున్నారు? రక్త అంటే ఆత్మిక కుటుంబాన్ని వదిలి, ఆత్మిక కుటుంబంలో ఉన్న సహవాసాన్ని వదిలి, అది కూడా సకంలో. ఆరాధన అయిపోయి వెళ్తే ఏమైనా ఆరాధన అయిపోయి వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? ఏ ప్రాబ్లం ఉండదు. మీ భోజన సదుపాయాలన్నీ అక్కడే ఉంటాయి, మీకు కావాల్సినవన్నీ అక్కడే ఉంటాయి, మీకు కావాల్సిన బంధువులు కూడా అక్కడే ఉంటారు. కావాలని రెండు మూడు డైలాగులు కొడతారు. ఏమో సమయం రావడం తెలీదా? అప్పుడు చెప్పాలి డైలాగ్, హలో నాకు నీకన్నా ఒక ఆత్మిక కుటుంబం ఉంది, ఆత్మిక సమూహం ఉంది, వారు నాకు ప్రాముఖ్యం, నీవు తర్వాత వచ్చావు. ఈ కాలంలో ఇలా చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. అందుకే మోషే పుట్టిన సమయంలో బంధువులు మిత్రులకి చెప్పడానికి లేదు, యేసయ్య పుట్టిన సమయంలో చెప్పడానికి బంధువులు మిత్రులు లేరు. వేరే ఊరు కాని ఊరిలో ఉండి ప్రయాణమై వెళ్ళిన సమయంలో ప్రసవించినప్పుడు సహాయం చేయడానికి రాలే, ఏ తలుపు కూడా వారి కొరకు తెరవబడలే. నేను దేవునికి స్తుతించుచున్నాను, పశువుల పాకైనా ఓపెన్గా దొరికింది. మరియా యోసేఫ్ సనుకులాడలే, ఛీ ఏం బతుకు, రక్షకుడిని పుట్టడానికి చోటు లేదా, రక్షకుడికి పడుకోబెట్టడానికి చోటు లేదా, రక్షకుడు ఏం చేయడానికి ప్రసవించడానికి చోటు లేదా అని సనుకులాడలే. బదులుగా దొరికిన దానిని దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదం అని స్వీకరించే మనసు, ఆత్మీకుడుకున్న మనసు. అందుకే సంబంధం లేని గొల్లలు ఆత్మీకులతో కలిసి వచ్చి ఏం చేశారు? యేసయ్యను, మరియను, యోసేపుని కలిశారు, ఆనందించారు. మరియా కూడా మనసులో ఆలోచన, అయ్యో నా బాబుని చూడడానికి ఎవరూ రాలేదు కదా, మనసులో అనుకొని ఉంటుంది. ఏం జరిగింది? ఆ వేదన దేవునికి అర్థమైంది, ఆ వేదన దేవునికి అర్థమైంది కాబట్టి దేవుడు ఏం చేశారు? దేవతలని దేవతల్ని లేపేసి వెళ్ళండి, వెళ్ళండి, త్వరగా వెళ్ళి గొల్లలకి చెప్పండి. ఒక ఆత్మీకుడు అక్కడ వేదనతో కూర్చున్నాడు, ఒక ఆత్మీకుడు అక్కడ ప్రయాసపడి ఉన్నాడు. వారిని ప్రోత్సహించడానికి కొందరిని దేవదూతలు ఏం చేశారు? లేపి పంపించారు. ఆత్మీకతకు ప్రాముఖ్యత ఇస్తే దేవుని కొరకు నిలబడడానికి ప్రయాసం చూపిస్తే అన్ని పరిస్థితుల్లో దేవుడు దేవదూతలను పంపించి నిన్ను సహాయపరచగలిగేవాడే మన దేవుడు. కేవలం ఆత్మీకత కొరకు నిలబడిన వారికే, ఆత్మీకతలో బలపడిన వారికే, ఆత్మీకతలో తృప్తి పొందిన వారికి ఇది. హలో, దొరికిన దాంట్లో తృప్తి మనకి కలగాలి. ఏం లేదు, దొరికిన దాంట్లో తృప్తి. అందరికీ చికెన్ మొక్క ఇచ్చారు, నాకు మాత్రం మేక, నాకు మాత్రం తలకాయ ఇచ్చారు, తృప్తి లేదు. అందరికీ మంచి మాంసం ఇచ్చారు, నాకు చెత్త మాంసం ఇచ్చారు, తృప్తి లేదు. అందరికీ కడుపు నిండగా ఇచ్చారు, నాకు తక్కువ ఇచ్చారు, తృప్తి లేదు. హలో, దానికి ఇంకా అలిగిపోతారు కొందరైతే. కానీ కానీ మరియా యోసేపు అలిగిపోలే. పశువుల పాక అయితే పశువు పాక,
పొత్తి గుట్టలైతే పొత్తి గుట్టలు, చిరిగిన బట్టలైతే చిరిగిన బట్టలు. ఏది చేతిలో ఉందో దాని ద్వారా ఆత్మీకతను కాపాడుకోగలిగారు. కొందరికి ఏమి ఇచ్చిన ఆత్మీకతలో తృప్తి లేదు. ఫస్ట్ ప్రార్థన చేయ, దేవా నాకు ఒక్క ఇల్లు ఇవ్వండి. ఇల్లు అడుగుతారు, ఎన్ని దేవుడు ఇస్తారు? గది దేవునికి ఎవరు? ఒక గది దేవునికి ఎవరు? మళ్ళీ ప్రార్థన, దేవా ఒక ఇల్లు ఇచ్చావు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలకి ఒక్కొక్క ఇల్లు, అది కూడా దేవుడు ఇస్తారు. అక్కడ కూడా దేవునికి గది ఉండదు. తర్వాత కోరుకుంటు, దేవా నాకు బండిమ్ము, బండి ఇస్తారు. ఆ బండి కూడా దేవుని కొరకు వాడరు. తర్వాత మళ్ళీ, దేవా నాకు ఇద్దరు పిల్లలు, నా ఇద్దరు పిల్లలకి బండి కావాలి, ఇస్తారు. ఎందుకు? తృప్తి లేదు. యోసేపు ఎవరికి అడగండి, ఏది ఉందో దాంట్లో తృప్తి పొంది వారికి కలిగిన ఆత్మీక దర్శనాన్ని, ఆత్మీకతను కాపాడుకొని సనుకునాడకుండా దేవుని మీద నిరీక్షణ పెట్టుకొని ఉన్నారు. అదే రీతిగా మోషే ఒక తల్లి తండ్రులు కూడా అదే పద్ధతి. బయటికి వెళ్ళడానికి లేదు, బాబు ఏడుపు బయటికి వినిపించలేరు, ఇంటికి ఎవరిని అతిథులను రప్పించలేరు. ఆ 3 నెలలతో పాటు ఆ ఇంట్లో వేదన అనుభవిస్తున్నారు. ఆ వేదనలో కూడా వారి సంతోషాన్ని ఎవరితో పంచిపెట్టలే, వారి వేదనను ఎవరితో పంచిపెట్టలే. వారికి దేవునికి తప్ప ఇంకెవరికి అది తెలీదు. కానీ ఏం జరిగింది? పుట్టిన కొడుకు గురించి పరలోకం జ్ఞాపకం చేసింది. హలో, పరలోకం పుట్టిన కొడుకు గురించి చూడగలిగే విధానం వచ్చింది. యేసయ్య జన్మించినప్పుడు కూడా అదే జరిగింది. పరలోకములన దేవదూతలు దేవుని యొక్క ఆదేశం చెప్పున గొల్లలకెళ్ళి వర్తమానం చెప్పి ఒక గుంపు గొల్లలు ఏం చేశారు? మరియను, యోసేపును, యేసయ్యను దర్శించడానికి వచ్చింది. నేను అనుకుంటున్నాను మోషే, నేను అనుకుంటున్నాను యోసేపు మరియా గెంతి గెంతి డాన్స్ చేసి ఉంటారు. మనం ఊహించలేనప్పుడు, మనం ఆశించలేనప్పుడు ఒక కుటుంబ సమూహం మన ఇంటికి బంధువులుగా వస్తే ఎంత ఆనందం. హలో, కొందరికి ఆనందం లేదు. ఏ ఆనందం లేదు? ఆత్మీకతలో ఉన్న కుటుంబాలు వారి ఇంటికి రావడం కొందరికి ఏం లేదు. అందుకే చాలా మంది వారి ఇళ్లలో ప్రార్థన పెట్టరు. ప్రార్థన పెట్టడానికి సిగ్గు. ఏం లేదు, చెప్పే డైలాగ్, నా ఇల్లు చాలా సిమ్మదండి రావడానికి. అంటే ఆ చిన్న ఇల్లు ఇంట్లోపల ఈ ఆత్మీక కుటుంబం ఏం చేయలేరు, అడ్జస్ట్ కాలేరు. హలో, పశువుల పాకలో చూడడానికి వచ్చిన గొల్లలు వచ్చి ఆనందముతో వెళ్ళినప్పుడు యోసేపుకు మరియకు కలిగిన ఆనందం, గొల్లలకు పశువుల పాకలో అడ్జస్ట్ అవ్వగలిగే మనసు. హలో, ఆత్మీకత లోపలుంటే ఎక్కడైనా నువ్వేమైపోతావు, సెట్ అవుతావు. మేడ ఇల్లైనా పురిల్లైనా, మంచం ఉన్నా మంచం లేకపోయినా, తిండి ఉన్నా తిండి లేకపోయినా, కొందరు ఆత్మీకులు కారు. అందుకే వాళ్ళకేం లేదు, అడ్జస్ట్ కారు. అందుకే ఈ గొర్రెలు వచ్చి పశువుల పాకలో వచ్చి కలిసినప్పుడు మరియకు, యోసేపుకు ఎంత ఆనందం కలిగింది. తమ సొంత కుటుంబీకులు రాలే. అందుకే నీ ఇంట్లో ఆత్మీకులకు సహవాసం చేయడానికి చోటు ఇవ్వు. నీ ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియపరచు, నాకున్న కుటుంబం ఆత్మీక కుటుంబం.
కొందరికి ఆత్మిక కుటుంబమే అక్కర్లేదు ఆదివారం మాత్రం కా వస్తారు తర్వాత ఆత్మిక అనుబంధం లేదు కుటుంబం లేదు ఆదివార కుటుంబం హలో అంత మాత్రమే కాదు గొల్ల వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటో తెలుసా దేవదూతలు అందరూ కూడా వచ్చి అందుకే దాని రెండో అధ్యాయం 19వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి ఇవన్నీ చూచినప్పుడు మరి హృదయములో ఆనందము కొనియాడింది దేవదూతలు వచ్చి దేవునిని మహిమపరిచి ఆరాధన చేసుకు వెళ్ళిరి ఎక్కడ పశువుల పాకలో అంటే ఆరాధన పశువుల పాకలో కూడా ఏం చేయొచ్చు అందరికి రాదు పశువుల పాకలో కొందరైతే ముక్కంతా మూసేసి ముక్కులో దూదె పెట్టేసి కూర్చుంటారు ఎందుకు పశువుల పాకల పేడగంపు కదా ఒక హల్లెలూయ వచ్చింది ముక్కంతా మూసేస్తారు చిచ్చి చిచ్చి పేడ ఉన్న చోట్లనా నేను యేసుని ఆరాధన చేసేది అంటే ఆత్మీకత లేని వాళ్ళు పశువుల పాకలో మరి చికెన్ వాసన వస్తుందా అప్పుడు కూడా ఆరాధన చేయడం మానలే మహిమపరచడం మానలే అది ఆరాధన చేసే ఒక సన్నివేశం కాదు చుట్టుపక్కల పశువులే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ పశువులు మే మే ఏం చేయలేదా ఈ పశువు అంబా అని పిలవలేదా వీళ్ళు ఆరాధన చేసినప్పుడు చేసి ఉంటాయి దాన్ని ఆరాధన చేసినప్పుడు ఏం పట్టించుకోలే ఎందుకు అన్నిట్లో సెట్ అవ్వగలిగిన మనసు అందుకే కొందరికి చర్చిలోకి వస్తే ప్యాన్ ఉంటేనే ఆరాధన వచ్చేది కొందరికి గోడ ఉంటేనే ఆరాధన వచ్చేది ఏం కావాలి గోడ కావాలి అప్పుడే ఆరాధన వచ్చేది కొందరికి శాప కావాలి శాప కూర్చోవడానికి ఏం కావాలి శాప ఉంటేనే ఆరాధన వచ్చేది కొందరికి కుర్చీ అదేంటది అది గర్వం అహంకారం చూపించిన మనోభావం హలో కానీ చూడండి పశువుల పాకలో దేవునిని ఆరాధన చేసే విధానం ఆత్మీకులకు మాత్రమే ఉండేది అది గొల్ల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి యోసేపు మరియల నుంచి మనం నేర్చుకోవాలి పశువుల పాకలో కూడా దేవునికి ఆరాధన చేయగలిగిన మనసు ఇవన్నీ చూచినప్పుడు మరియ వీటినన్నింటినీ ఏం చేసింది హృదయం లోపల సంచయించింది దాని తర్వాత ఎవరు వచ్చారు దేవదూతల సమూహం వచ్చారు దేవదూతల సమూహం వచ్చి దేవునిని మహిమపరిచి వారు కూడా వెళ్ళిపోయారు హలో ఎంత ఆనందం కలిగి ఉంటుంది అంత మాత్రమే కాదు వీరు తిరిగి ఇంటికి వచ్చేసరికి తూర్పు దేశంలో నుంచి జ్ఞానులు కూడా వచ్చి యేసయ్యను దర్శించి ఆనందించి కావాల్సినవన్నీ ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచారు హలో తూర్పు దేశపు జ్ఞానులకు యోసేపు మరియకు ఏమైనా సంబంధం ఉందా గొల్లలకు యోసేపు మరియకు ఏమైనా సంబంధం ఉందా ఏ సంబంధం లేదు కానీ సంబంధం ఎలా వచ్చింది అది ఆత్మీక సంబంధం ఆత్మీక సంబంధంలో ఉంటే ఎవరెవరినైనా ఏం చేయొచ్చు చేర్చొచ్చు ఎక్కడైనా దేవుని ఆరాధన చేయొచ్చు ఎలాంటి స్థితిగతిలో అయినా దేవుని ఏం చేయొచ్చు
బిల్డప్లు చూపించరు. అందుకే ఈరోజు రాత్రి వేళ తెలుసుకోవాల్సిన విధానం, స్థితిగతులన్నీ కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, స్థితిగతులన్నీ కూడా మనకి అనుకూలంగా కానప్పుడు సనుకులాడి వ్యతిరేక మాటలు చెప్పి తృప్తి లేకుండా దేవుడిచ్చిన ఆశీర్వాదాలని అణిచి తొక్కొద్దు. అది ఆత్మీకుల లక్షణమే కాదు. ఏ స్థితిగతి అయితే ఆ స్థితిగతులు ఏమైపోవాలి? కలిసిపోవాలి. అందుకే కదా కొందరు కొందరు ఇంటికి భోజనానికి వెళ్తే ఏడి చికెన్ లేదా మటన్ లేదా, నేను వచ్చింది కదా పెట్టచ్చు కదా, వాళ్ళ ఇంట్లో ఇవ్వడానికి స్తోమత లేదు, స్తోమత ఉంటే ఇస్తారు కదా, ఎవరా గొంతు పిసికేసి ఎందుకు తీసుకుంటున్నారు? ఆ మనిషికి స్తోమత లేనప్పుడు ఆయన గొంతు పిసికించేసి సిక్కును మటను కొని నువ్వు తినేసి దేవుడు నిన్ను దీవిస్తాడు? ఏ దేవుడు దీవిస్తాడు? నువ్వు దీవిస్తారులే, దేవుడు నిన్ను దీవిస్తాడు. పరలోకంలో ఉన్న బాకిట కిటికి అన్ని తీసేసి నీ బిందులు నీ అన్ని నింపేస్తాను డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతావు తప్ప, ఆ రోజు రాత్రి పడుకున్న తర్వాత మరుసటి రోజు ఆ కోడి మొక్క కొనుక్కున్న దానికి అప్పు ఇవ్వడానికి ఎలా తీర్చాలా అని బుర్ర కొట్టుకుంటాడు అవతల రోజు. అది ఆశీర్వాదమా? కొందరైతే కొందరు ఇంటికి వెళ్తే చిచ్చిచ్చి నేను ఇలాంటివి తినండి, ఎప్పుడు తినలే ఇలాంటివి తిన్నాం, నాకు ఇది ఇష్టం కాదు. హలో, వారి స్తోమతకి తగ్గట్టుగా దేవుని ఆదరించి నీకు ఏమి ఇచ్చినా వాటిని ఏం చెయ్యాలి? స్వీకరించే మనసు, ఆత్మీకుల మనసు. ఏం చేయరు వారిని? ఏం చేయరు? వేదన పరచరు. కొందరైతే ఇచ్చిన దగ్గర నుంచి ఇంటి దగ్గరికి వెళ్ళేంత వరకు అవతల ఉన్న మనిషిని వేదన పరిచే వెళ్ళేది. యోసేపు మరియా ఒక రీతిగా వేదనలో ఉన్నారు, వచ్చిన గొల్లలు దేవదూతలు మరి వేదన పరిచి వెళ్ళలే. వాళ్ళ ఆత్మీకులు కాదు కాబట్టి, ఆత్మీకులు కాబట్టి ఆత్మీక దర్శనం ఉన్నది కాబట్టి, ఆత్మీకత ఉన్నది కాబట్టి. ఇప్పటి కాలంలో ఆత్మీకులు అని పేరులో ఉన్న కొందరు ఏం చేస్తారు? వెళ్ళిన ఇంటిలో వారిని గొంతు పిసికించేసి వేదన పరిచేసి బాధ పెట్టించేసి తర్వాత పెద్ద డైలాగ్, పరలోకంలో ఉన్న దేవుడు దీవిస్తాడులే. ఏ దేవుడు? తూర్పు దేశంలో నుంచి వచ్చిన జ్ఞానులు ఏం చేయగలిగారు? జ్ఞానం ఉన్నవాళ్ళు, శ్రేష్టత కలిగిన వారు, దేశంలో పెద్ద పేరు ప్రఖ్యాత పొందిన వాళ్ళు, దాన్ని ఏం చేయగలిగారు? పేదరకములో జీవించుచున్న యోసేపు ఇంటి లోపలకు ప్రవేశించడానికి మనసు తోచింది. అందుకే కదా కొందరికి సువార్తకు వెళ్ళడానికి ఇష్టం లేదు, ఎందుకంటే వెళ్ళిన చోట్ల కరెంటు ఉండదు, దోమలు కాటు, ఇంకేంటి మంచి భోజనం దొరకదు. సుఖములో దేవుని ఆరాధించేస్తారు, సుఖములో ఎవరైనా ఆరాధించేస్తారు దేవుణ్ణి. సదుపాయాలన్నీ బాగున్నప్పుడు ఎవరినైనా దేవుణ్ణి ఆరాధించేస్తారు. సుఖం ఆలోచించుంటే నిన్ను రక్షణలోకి తీసుకొచ్చిన సేవకుడు నీ ఇంటికి రాకపోవునేమో, సుఖం చూసుంటే, సుఖం చూసుంటే నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రార్థనా వీరుడు నీ ఇంటికి నీ పరిస్థితి చూసి రాకపోవునేమో. వారు వారి సుఖాన్ని తెగించేసి నీ ఇంటికి వచ్చినప్పుడు నీకు నీకన్నా హీనస్థితిలో సుఖం అనుభవించలేని వారి ఇంటికి వెళ్ళడానికి కొందరు ఆత్మీకుల మనసేం కాదు, సిద్ధం కాదు. తర్వాత పెద్ద డైలాగులు కొడతారు, అది ఆత్మీక లక్షణం కాదు.
తూర్పు దేశంలో నుంచి వచ్చిన జ్ఞానుడు చాలా తెలివి ఉన్నవాడు చాలా జ్ఞానం ఉన్నవాడు పెదరికములో ఉన్నవాడు దాని ఏం చేయగలిగారు పెదరికములో జీవించుచున్న యోసేపు గుడిసు లోపలికి ప్రవేశించి ఆరాధన చేయడానికి మనసు సిద్ధమైంది వాళ్ళ ఉంది ఆత్మిక తత్వం మీరైతే చదువు ఉన్నా మీరు చదువు లేని గ్రామానికి వెళ్తారా వెళ్ళడానికి ఇష్టం ఉండదు బస్సున్న ఏరియాలకు అందరూ తిరుగుతారు బస్సు లేని ఏరియాకి ఏం చేయరు నడిచి వెళ్ళడానికి ఎవడో పొలం కాడా రోజుకి 100 రూపాయల కోసం ఎండ దెబ్బ వాన దెబ్బ చలి దెబ్బ వర్షం దెబ్బ అంతా మోసుకుంటారే తప్ప దేవుని కోసం ఆత్మీకులను సంపాదించడం కోసం ఏం చేయరు నడిచి ఏ గ్రామానికి వెళ్ళడానికి ఇష్టం లేదు ఆత్మీకులు లో సుఖం విడిచిపెట్టండి సుఖములో నుంచి కొద్దిగా కిందకి దిగండి కిందను కూడా కొందరు ఉన్నారు సుఖములో ఉండి ఆరాధన చేయడం కాదు సుఖము లేని స్థితిలో కూడా నీ మనసేం అవ్వాలి దేవుని ఆరాధన చేయడానికి దేవుని మహిమ పరచడానికి సిద్ధపాటు ఒక అమ్మగారు చెప్పిన సాక్ష్యం ఆమె ఖరీదైన బియ్యమే తినేది తర్వాత ఎంగిలి భోజనం తిందో రేషన్ బియ్యం తిందో దేవుని బిడ్డే ఏం జరిగిందో తెలుసా ఒకసారి ఆహారం దొరక లెప్రసీ వాళ్ళు నివసించిన ఏరియాకి వెళ్ళి భోజనం తినాల్సిన పరిస్థితి వచ్చింది ఆకలి అనిపించినప్పుడు తినేసింది అమ్మ ఆకలి వేసినప్పుడు అయ్యమ్మ కథ చెప్పినప్పుడు నాకు తిరిగి అటు ప్రశ్న అడగాలని మనసు వచ్చింది కానీ నేను అడగలే ఏమమ్మా 50 రూపాయలకు మీరు మంచి బిర్యానీ బియ్యం తిన్న నీవు రేషన్ బియ్యం తినడానికి అలవాట్లేదు కదా మరి ఆకలేసినప్పుడు కుష్ఠుడు చేతిలో నుంచి బియ్యం అన్నం తినాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది గుర్తుకు రాలేదా కానీ అమ్మ సాక్ష్యం చెప్పినప్పుడు చెప్పింది ఏంటో తెలుసా నా లోపల ఉన్న కుష్టం ఆ రోజు వదిలిందయ్యా ఏ కుష్టం శ్రేష్ఠ భోజనం తినే కుష్టం కుష్ఠవ్యాధి చెందిన వారి ఇంట్లోకి వెళ్ళి తినేటప్పుడు ఆమె లోపల ఉన్న కుష్టం వదిలింది హలో నీ గర్వం అహంకారం గొప్పతనం చావాలంటే నీకన్నా హీన స్థితిలో ఉన్న వారి ఇంటిలోకి ప్రవేశించు అక్కడికి నీ ఆరాధన చెయ్యి దేవదూతలు వెళ్ళారు కదా ఆరాధన చేయడానికి దేవదూతలు ఎక్కడ ఆరాధన చేసేవారు పరలోకంలో దేవుని ఆరాధన చేసేవారు కానీ పశువుల పాకల దేవుని ఏం చేయగలిగారు తూర్పు దేశంలో జ్ఞానులు పేదరికంలో జీవించిన కుటుంబంలోకి వెళ్ళి ఏం చేశారు ఆరాధన చేయగలిగారు అందుకే అక్కడ చదివిన వాక్యంలో మనం చూసేది ఏం జరిగింది మరియా యోసేపుకు తెలియలేని వాళ్ళు కూడా ఆత్మిక అనుబంధముతో వచ్చి ఏం చేశారు మరియా యోసేపులను బలపరచగలిగేటట్టుగా సహాయపరచగలిగారు అందుకే మనం ఆత్మీకులు అని చెప్తే మన జీవితంలో కూడా అలాంటి అనుభవాలు ఉండి తీరాలి లేకపోతే ఆత్మీకులు అని చెప్పిన పదప్రయోగం విడిచిపెట్టేయండి అది మనం ఏం చేయొచ్చు
మోషే యొక్క పుట్టుక కాలములో మోషే తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవచ్చు. యోసేపు మరి యొక్క జీవిత అనుభవం నుంచి మనం ఏం చేయొచ్చు? నేర్చుకోవచ్చు. వారి ఇంటికి వచ్చిన వారు ఏ పరిస్థితిలో అయినా కూడా ఏం చేయగలిగారు? సిద్ధపడి దేవుణ్ణి మహిమపరచగలిగారు, ఆరాధన చేయగలిగారు, ఆత్మీకతను రుజువుపరచగలిగారు. దాని ద్వారా ఏం జరిగింది? కృంగిపోయి బాధపడి వేదన పడిన యోసేపు మరియకు ఆనందమే కలిగింది. అందుకే మనం నిర్గమకాండములోకి వస్తే 2వ అధ్యాయము దాని 3, 4 వచనాలు చదివితే చూడగలిగిన మాట, 3 నెలలు దాటిన తర్వాత మరి మోషేని ఏం చేయలేకపోయారు? ఇంటి లోపల దాచిపెట్టలేకపోయారు. దాచిపెట్టలేకుండా ఏం చేశారో తెలుసా? తన తల్లి ఒక చిన్న పెట్టి తయారు చేసి పెట్టిలో బాబుని పడుకోబెట్టి ఏం చేయించారు? నీళ్ళలో వేసి పడేశారు. ఆ అమ్మకున్న విశ్వాసం చూడండి, ఆ అమ్మకున్న దేవుని మీద ఉన్న నిరీక్షణ చూడండి. నైలు అన్న నదిలో మొసలులు ఉంటాయి, మొసలులు ఉన్న చోట్లోకి తన బాబుని పెట్టిలో పెట్టేసి పంపించేసిందంటే ఆ తల్లికున్న హృదయంలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పది, దేవుని మీదకున్న ఆశ్రయం ఎంత గొప్పది. మూడు నెలలున్న కొడుకు సమంగా మాట్లాడడం కూడా రాదు, సమంగా కేకలేయడం కూడా రాదు, సమంగా శబ్దం పెట్టడం కూడా రాదు. కానీ తల్లి చేసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఒక పెట్టి తయారు చేసి ఏం చేసింది? నీళ్ళలో వదిలేసింది. ఎందుకు నీళ్ళలో వదిలేసింది తెలుసా మీకు? నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనం చెప్తున్న ప్రకారంగా రాజుగారు ఆదేశించిన ఆదేశం ఏం చేయాలి? మగ పిల్లలందరినీ కూడా ఏం చేయాలి? నీటిలో ముంచి చంపాలి. అలాగన్న ఆదేశము దేశమంతటిలో ప్రఖ్యాత పరిచినప్పుడు ఆత్మీకతలో ఉన్న యోసేపు, ఆత్మీకతలో ఉన్న మోషే యొక్క తల్లిదండ్రులు చేసిన నిర్ణయం ఏంటో తెలుసా? దేవుణ్ణి మీద ఆశ్రయించి ఏ నీటిలో పిల్లల్ని ముంచి వేయమన్నారో ఆ నీటి మీద ఒక పెట్టి తయారు చేసి బాబుని పంపించే ఆత్మీకత ఉందా నీకు? దమ్ము విశ్వాసం విశ్వాసాన్ని గౌరవం గౌరవం పాటలు పాడతారు. పరిస్థితి వచ్చినప్పుడు ఏ నీళ్ళల్లో ముంచి చంప వేయమని దేశంలో రాజుగారు పేపర్లు రాసేశారు, విధులు రాసేశారు. ఆ విధులన్నిటి పైన ప్రభుత్వం చేయగలిగే ఆత్మీయకతతో విశ్వాసముతో పరిజ్ఞానముతో కొడుకుని ఒక పెట్టిలో పెట్టి ఆ నీళ్ళ మీద నడిపించి చెప్పారు, ఈ నీళ్లు నా కొడుకుని ముంచి వేయదు, ఈ నీటి పైన ఉండి ప్రభుత్వం చేసేవాడే నా కొడుకు. నేర్చుకోవాలి మోషే తల్లిదండ్రుల నుంచి. ఏ నీళ్లు రాజుగారు చంపడానికి ఉపయోగించారో ఆ నీళ్లు పైన విశ్వాసము ద్వారా ఆత్మీయత ద్వారా కనిన కొడుకుని ప్రభుత్వం చేయడానికి పంపించిన తల్లి. అంత మాత్రమే కాదు, ఆ కొడుకుని సంరక్షించడానికి ఒక ఆమెని కూడా సెట్ చేశారు. హలో, ఎవరిని? తల్లిని కాదమ్మా, మిరియాముని అక్కని కాపలా కాసి ఉంచారు. డౌట్ ఉందా? మోషే సహోదరి ఎవరు? ఎవరు చెప్పలే. రెండవది 4వ వచనం, వారికి ఏమి సంభవించారో తెలియకుండా వాని అక్క
దూరముగా నిలిచి ఉండెను. హలో, ఎందుకు దూరంగా నిలిచి ఉన్నారు ఆలక్క? మోషే ఆలక్క. మోషకేమి సంభవించును తెలుసుకోనుటకు. అమ్మా నాన్న వచ్చి నిలబడచ్చు కదా. ఎవరు చెప్పలే మోషే అమ్మా నాన్న వచ్చి నిలబడచ్చు కదా. వారు అక్కడికి వచ్చి నిలబడలేరు. వాళ్ళు ఏం చేశారు? ఇంటి దగ్గర మోకాల మీద కూర్చున్నారు. దేవా, నా కొడుకు ఆత్మిక పరిపక్వత పొందించి నేను నడిపించాను. ముంచకూడదు నీళ్ళు. మొసల నా పిల్లలు నేను చేయకూడదు, తినకూడదు. చంపేస్తానని చెప్పిన సాతాను ఫరో సైన్యము ఏం చేయకూడదు, వీడిని చంపకూడదు. ఇది విశ్వాసం ఉన్నవాళ్ళు చేసే పని. దేవుడు స్వస్థపరుస్తారులే అని ప్రార్థన చేయకుండా కూర్చోరు కొందరు. అలాగే భారం అంతా అవతలడి మీదే. స్వస్థపరుస్తాడు దేవుడు, స్వస్థపరిచాడు. మరి మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యం. తల్లిదండ్రులు ఎందుకు ఆ సముద్ర తీరానికి వెళ్ళని కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి తెలుసు, వారి సాన్నిధ్యత అక్కడ కాదు, అక్కడ దేవుని సాన్నిధ్యత కావాలి. అది రావాలంటే ఇంట్లో మోకరించి ప్రార్థన చేసే తల్లిదండ్రులు ఉండాలి. మీకుందా దమ్ము మీ పిల్లలను ఒక పెట్టిలో పెట్టేసి నీళ్ళు పడేయడానికి? దేవుడు చెప్పినా చేయరు, మీరు సొంతంగా ఎలా చేసేది? దేవుడు చెప్పినా కూడా చేయరు, మరి సొంతంగా ఎలా చేసేది? కానీ తల్లిదండ్రులు తీసుకున్న ఆ రిస్క్ చూడండి. నీవు ఏసయ్యను ఎరిగి ఉన్నది, నీవు దేవుని కొరకు జీవించేది, జీవిత అనుభవంలో రుజువు పరచగలిగినాడే ఆత్మీకుడు. కడమటి వాళ్ళందరూ కూడా నటన క్రైస్తవులే, నటించే వాళ్ళే. రాజుగారు వేసిన ఆర్డర్ ఏంటి? నీటిలో పిల్లల్ని ముంచేయాలి. కానీ మోషే తల్లిదండ్రులు ఏం చెప్పారు తెలుసా? నీటిలో ముంచేయడం ఏంటి వాయ్? నీటి పైన ప్రభుత్వం చేసేదే నా కొడుకు. అన్ని 3 నెలలు దాచిపెట్టింది ఆత్మీయత కొరకే, దేవుని యొక్క ఉద్దేశం కొరకే, దేవుని యొక్క ఏంటి వాగ్దానం కొరకే. హలో, నీకు దేవుడిచ్చిన పిల్లలు సమస్యల పైన ఉన్నదా, సమస్యల్లో ఉన్నదా? నీకు ఇచ్చిన కుటుంబం సమస్యల్లో ఉందా, సమస్యల పైన ఉందా? నీ జీవితంలో ఎదురొచ్చిన సమస్యలు నిన్ను ముంచేస్తున్నదా, నువ్వు దాన్ని మీద తేరుతున్నావా? నేర్చుకోవాలి ఆత్మీకులు ఇందులో నుంచి. సమస్యల్లో మునిగిపోవడం కాదు, సమస్యల మీద తేలేటట్టుగా ఉన్న నిరీక్షణ, విశ్వాసం, ఆత్మీకత ఉన్నవారే ఏం చేయగలిగేది? అందుకే మోషే తల్లిదండ్రులు ఏం చేశారు? ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? మొసలు తిందా, నీరు ముంచేద్దా? ఎందుకు అవేం జరగలేదు? కన్నీరున్నోళ్ళకే సంరక్షణ, కన్నీరున్నోళ్ళకే కాపాడేది. వేదన ఉన్న వాళ్ళనే దేవుడు ఏం చేసేది? చూచేది, దర్శించేది. మోషేని మొసలని తినలేని కారణం, మోషేని రాజుగారు చూడలేని కారణం, మోషేని వేరు ఎవ్వరు చూడకుండా దేవుడు మాత్రం చూడగలిగేటట్టుగా తల్లిదండ్రులు ఇంట్లోపలకెళ్ళి ఏం చేశారు? గది మూసేసి దేవుని జ్ఞాపకం చేయడం మొదలెట్టారు. దాని మూలంగా ఏం జరిగిందో తెలుసా? రాజుగారి ఇంట్లో స్నానం చేయాల్సిన ఆమె
అక్కడ స్నానం చేయకుండా ఏట్లో స్నానం చేయడానికి మనసు పుట్టింది. ఇంట్లో స్నానం చేయడం చూడలేదా? ఏటికాడ స్నానం మీకు గుర్తొచ్చింది? ఏమైంది? ఇంట్లో కూర్చొని వేదన పడుచున్న తల్లి తండ్రులను చూచిన ఒక పరలోకం ఉంది, చూచిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన అక్కడ ఊరికనే కూర్చోలేడు. ఏం చేస్తాడు? పంపిస్తాడు మనుషుల్ని. అందుకే రాజుగారు ఇంట్లో నుంచి ఎవరిని పంపించారు? పంపించారు. ఈమెకి అప్పుడే స్నానం చేయడానికి మనసు పుట్టింది. దేవుని ఉద్దేశం నీ పైన ఉంటే, దానిని కప్పి పెట్టగలిగిన ప్రార్థన వీరులుంటే, దానిని కప్ప పెట్టుకోగలిగిన కన్నీరుంటే, తెలియలేని చోట్ల నుంచి సహాయం రప్పించడానికి దేవుడు ఏం చేస్తారు? విధానాలు తెరుస్తారు. అది తెలిసిన వాళ్ళే ఆత్మీకులు. అది తెలియడానికి విశ్వాసం ద్వారా కొన్ని పనులు చేసిన వాళ్ళే ఆత్మీకులు. అలా చేయలేని వాళ్ళందరూ నాటక క్రైస్తువులే. డైలాగులు చెప్పే క్రైస్తువులే. ఆమె స్నానం చేయడానికి రావడం మాత్రం కాదు, నీటిలోకి దిగి పెట్టి తేరి చూడగలిగేటట్టుగా ఆమె కళ్ళులను దేవుడు ఏం చేశారు? చూపించారు. ఇప్పుడు అర్థమైంది అపొస్తల క్రియ 7:20 చెప్పిన మాట. 3 నెలలతో పాటు దేవుని యొక్క దృష్టి మోషే మీద ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వేదన పడి పరిశ్రమించి కన్నీరు కార్చి తల్లిదండ్రులు ఉంటే వారి పిల్లలను ఎవరు ఏం చేయలేరు. ఏ రాజుగారు పిల్లల్ని చంపమని ఆర్డర్ వేశారో ఆ రాజుగారి ఇంటి లోపల పెరగడానికి కొడుకుని దేవుడు సిద్ధపరిచారు. ఇది 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 ఆత్మీకులు చేసిన పని. మోషే తల్లిదండ్రులు ఆత్మీకులు కాబట్టే పెట్టి తయారు చేసి నీటి మీద ఏం చేసింది? ప్రభుత్వం చేయడానికి బాబుని పంపించేశారు. లో, నీవు విశ్వాసంతో ఒక అడుగు వేసేటప్పుడు కడమటి అడుగులు దేవుడు ఏం చేస్తారో తెలుసా? అద్భుతము ద్వారా నీ దగ్గరికి తీసుకొస్తారు. మనం విశ్వాసంతో ఒక అడుగు వేయం, మరి ఎలాగా అద్భుతాన్ని అనుభవించి చూచేది? అయ్యగారు నాకు విపరీతమైన జ్వరం అండి, అయ్యగారు నా కోసం ప్రార్థన చెయ్యండి. అయ్యగారు చాలా శ్రమపడతారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఆ మనిషి మంచం నుంచి లేగడు. ఆ మనిషి అది విశ్వాసం ఉన్నట్లెక్క లేనట్లెక్క. లేనట్లెక్కే కదా. మరెందుకు పాస్టర్ గారిని ఎంత కష్టపెట్టించేది? విశ్వాసం ఉన్న మనిషి అయితే ఏం చేస్తారు? ప్రార్థన చేసిన వెను వెంటనే టక్కని లెగిచి, దేవా నువ్వు నన్ను స్వస్థ పరిచావు, నేను స్వస్థత అనుభవిస్తున్నా అని చెప్పగలిగే మనసుంటే స్వస్థప్ప తాను మాటే నీ శరీరంలో వచ్చింది. కొందరు చెప్తారు ఏమమ్మా చర్చికి రాలేదు, లేదా గారు గుండెలో చాలా భారము నొప్పి. పోనమ్మా చర్చికి వచ్చేయచ్చు కదా, లేదా గారు ఈ గుండె నొప్పితో నేనేం చేయలేను, చర్చికి రాలేను.
అంటే నీకేం అక్కర్లే, స్వస్థత అక్కర్లే, నీకేం కావాలి, నిద్ర కావాలి. మోషే తల్లిదండ్రులు విశ్వాసం ఉన్న దానిని నీటి పైన వదిలి రుజువుపరిచారు. విశ్వాసం విశ్వాసం అని చెప్పి తిరగడం కాదు, పరిస్థితి పైన ప్రభుత్వం చేసి విశ్వాసంలో వదులు. అద్భుతాలు తానికి తానే జరిగేది చూడవచ్చు. కొందరికి అద్భుతాలు కావాలి, విశ్వాసం ఉండదు. కొందరికి విశ్వాసం ఉంది, క్రియలు ఉండవు. అందుకే ఈరోజు రాత్రి వేళ మనం నేర్చుకోవాల్సినది ఏంటి, ఏ రాజుగారు విధి ఇచ్చారో దానిని ఇరగొట్టించేసి దాన్ని పైన ప్రభుత్వం చేసే ఆత్మీకులని చూడండి. ఈరోజు రాత్రి వేళ ఆత్మీకుడు నీవై మారు. దాని మూలంగా ఏం జరిగింది, ఏ రాజుగారు చంపడానికి ప్రణాళిక వేశారో ఆ రాజుగారి ఇంట్లో ఉన్న వాళ్ళే మోషేకి పేరు పెట్టించగలిగేటట్టుగా పెట్టి తెరిచి చూచినప్పుడు ఒక శిశువుని చూచారు. చూచినప్పుడు ఆమె పెట్టిన పేరే మోషే. నీటిలో నుంచి బయటికి రప్పించబడ్డవాడు మోషేకి అర్థం ఉందా? ఏమైనా మీకు అర్థమైందా? ఎవరు పిల్లల్ని చంపుతారని చెప్పారో ఆడి నోట్లో నుంచే పేరు పెట్టించే దేవుడు నా దేవుడు. నీ దేవుడు ఎవరో నాకు తెలీదు. ఏ రాజు పిల్లల్ని చంపేస్తారన్నాడో ఆ రాజు నోటితోనే పేరు పలికించే దేవుడే నా దేవుడు. పేరు పలికించాలంటే పేరు పెట్టకుండా వేదన పడిన తల్లిదండ్రులు ఉండాలి, ఆత్మీయత కొరకు నిలబడిన తల్లిదండ్రులు ఉండాలి. మోసే అమ్మ నాన్నకి పేరు పెట్టడం తెలీదా? పెట్టలే. ఎవరి చేత పెట్టించారు? ఎవరి చేత పేరు పెట్టించారు? ఇదే ఆత్మీకతలో ఆట ఆడటం అంటే. ఎవరు నిన్ను చంపేస్తానన్నారో, ఎవడు నీ జీవితాన్ని ముంచేస్తానన్నారో వారి ముందు విశ్వాసముతో ఆత్మీకతతో కొన్ని పనులను చెయ్యగలిగితే మిగతా పనులు అద్భుతంగా దేవుడు చెయ్యడం మాత్రం కాదు, కొన్నిటిని దేవుడు ఏం చేస్తారు తెలుసా, కొందరి నోట్లో నుంచి పలికించగలిగేటట్టుగా దేవుడు మారుస్తారు. ఇది దేవుడు మోషే యొక్క కుటుంబం ద్వారా చేసింది. అందుకే మోషేకి పేరు ఎవరు పెట్టారు? ఎవరు చంపుతానని వాడు వేశారో వాళ్ళే పేరు పెట్టించేటట్టుగా దేవుడు మార్చాడు. నీవు ఆత్మీయత కొరకు నిలబడితే, దేవుని కొరకు నిలబడితే, నిన్ను ఎదిరించిన వాడి నోటితో నిన్ను ఆశీర్వదించేటట్టుగా ఉన్న దీవెనలను పలికించేవాడే మన దేవుడు. నీవు విశ్వాసం కొరకు నిలబడితే, నీవు వేదనతో కన్నీరుతో సమర్పణతో ఓర్పు సహనముతో మోకాలు అరగదీసేసి ప్రార్థనతో జాగరిస్తే నిన్ను ఎదిరించిన వాడిని నీకు ఆశీర్వాదం రప్పించే పాత్రగా దేవుడు ఏం చేస్తారో బయటికి రప్పిస్తారు.
ఇది దేవుడు ఆత్మీయుల కొరకు చేసింది. యేసయ్య జన్మించినప్పుడు మరియా ఊహించలే చొట్టాలు బందరికం వస్తారని, యోసేపు ఊహించలే చొట్టాలు బందరికలు వస్తారని. ఏమైంది? ఒక గుంపుతో దేవదూతల సైన్యం, మరో గుంపుతో గొల్లల సైన్యం, మరో గుంపులతో తూర్పు దేశం నుంచి జ్ఞానులు తెలియలేని చోట్ల నుంచి దేవుడు రప్పించి తీసుకొచ్చి ఆశీర్వాదంగా మార్చారు. ఇది దేవుడు మరియా కొరకు చేయగలిగితే, ఇది దేవుడు మోషా తల్లిదండ్రుల కొరకు చేయగలిగితే, నీ కొరకు కూడా చేయగలుగుతాడు దేవుడు. నీ కొరకు కూడా దేవుడు ఏం చేయగలుగుతారు? చేయడానికి ఏం చేయాలి? నీ లోపల నుంచి కొన్ని చూపించు, విశ్వాసములో ఉన్న క్రియలు చూపించు, ఆత్మీకతలో ఉన్న కొన్ని చూపించు దేవునికి. మనం చూపించాల్సింది చూపించాం, అన్ని దేవుడు చేసేది. ఏ దేవుడు చేస్తాడు? అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ఏం జరిగింది? మోషే ఎక్కడ పెరిగాడు? ఏ రాజుగారు చంపుతానన్నారో ఆయన ఇంట్లో పెరిగాడు. పెరగడానికి కారణం ప్రార్థన చేసి విశ్వాసంతో సాతాను పెట్టిన కట్లను ఏం చేశారు? ప్రభుత్వం చేశారు. సాతాన్ రాజుగా, పరో రాజు సాతానుగా నిలబడి కట్లు వేశాడు. ఏమని? పిల్లలను చంపించేస్తా. ఆ కట్లను ప్రార్థన ద్వారా ఎలగొట్టింది ఒక కుటుంబం. ఈరోజు రాత్రి వేళ ఒక్క మాట చెప్పి ముగించేస్తున్నాను. నీ కుటుంబ వ్యతిరేకముగా దుష్టుడు ఎన్ని కట్లు వేశాడో దానిని ఒక్కొక్కటిగా కన్నీరు ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, సమర్పణ ద్వారా ఎరగొట్టు. అది దేవుడు నీ పట్ల ఇచ్చిన పరిచర్య. దానిని రుజువు పరిచే సమయం నీ దగ్గరకు వచ్చింది. అందుకే ఈ జీవితంలో ఇలాంటి శ్రమలు వచ్చేది, ఈ పరిస్థితి నీ జీవితంలో వచ్చేది. రుజువు పచ్చు, కట్లు ఎలగొట్టు. ఎదిరించిన వారికి చెప్పు, హలో నేను, ఇదిగో ప్రార్థనతో, జాగరింపుతో, ఇదిగో నేనున్నా, సమస్య నీ మీద ప్రభుత్వం చేయడానికి. ప్రభుత్వం చేసి తీరుతా. నన్ను అడ్డగించిన వాడు ఎవరూ లేరు. నన్ను సహాయపరిచిన దేవుడు ఒక్కడు ఉన్నాడు. అదే చేసి మోసే ఒక తల్లిదండ్రులు ఆత్మీయతతో, ప్రార్థనతో, అభిషేకముతో రుజువు పరిచారు. దాంట్లో ఏమయ్యారు? విజయవంతులయ్యారు. అందుకే మోషే ఎక్కడ పెరిగాడు? అలాగైతే ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్పేది, కొందరు విశ్వాసంతో కొన్ని అడుగులేస్తే ఎక్కడ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయో పరిస్థితులను దేవుడు అనుకూలంగా మారుస్తారు. అక్కడ నువ్వు ప్రభుత్వం చేస్తావు. అక్కడ నువ్వు ప్రభుత్వం చేస్తావు. అందుకే దేవుడు నిన్ను ఈ సమస్యల్లో నుంచి నట్టించేది. అందుకే దేవుడు నీకు ఈ రోగంలో నుంచి తీసుకెళ్లేది. అందుకే దేవుడు నీకు ఆ వేదనలో నుంచి నడిపించేది. నువ్వు అడిగావు కదా, ఎందుకు నాకు ఈ వేదన, ఎందుకు నాకు ఈ పరిస్థితి,
ఎందుకు నాలో ఇలా కలుగుచున్నది? అది కలగడానికి కారణం ఏంటో తెలుసా? దానిని ప్రభుత్వ పరిచేటట్టుగా నీ మోకాలు అరగాలి, నీ కన్నీరు పడాలి, నీ 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 ఆత్మాభిషేకం బయటికి రావాలి. దాని కొరకు సమయం, జీవితం, సమర్పణ ప్రారంభించి చూడండి. ఫరో గారి ఇంట్లో ఫరో గారి నోటితో మోషేకి పేరు పెట్టించేటట్టుగా దేవుడు పరిస్థితిని తిరిపి మార్చారు, తిప్పివేశారు. అలాంటివి నీ జీవితంలో కూడా జరుగుతుంది. ఈరోజు రాత్రి వేళ దేవుడు అలాంటి విషయాలను నువ్వు నీ జీవితంలో జరిపించాలని ఆశపడుచున్నారు. దాని కొరకు నీ ఆత్మీకతను బయటికి చూపించు. దాచిపెట్టిన విశ్వాసాన్ని బయటికి రుజువుపరిచి చూపించు. కొన్ని అద్భుతాలు నీ కొరకు జరిగేది రాబోయే రోజుల్లో దేవుడు నీ పట్ల చేసేది నువ్వు చూడొచ్చు. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి చెప్పుదాం, దేవా నాకిది కలిగింది మేలే, నా పైన ఈ విధి వచ్చింది మేలే, నా దేశంలో ఉన్నవారిని చంపడానికి వచ్చిన నియమం మేలే, దీనిపైన ప్రభుత్వం చేసేటట్టుగా, దీనిపైన అధికారం చేసేటట్టుగా, దీనిపైన మేలు నన్ను అనుభవించేటట్టుగా నేను ఈ వాటి నుంచి కొన్నిటిని నేను సాధించి తీరుతా. సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియబోసినాం. ఈరోజు రాత్రి వేళ దేవాని వాక్యాంశాల ద్వారా మాతో సూటిగా మాట్లాడడానికి ఒక మంచి అనుభవాన్ని ప్రసారించినందుకు వందనాలు. మోషే తల్లిదండ్రులలో నుంచి కొన్ని ఆత్మీక మర్మాలు మేము నేర్చుకున్నామయ్యా. యేసు ప్రభు వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి కొన్ని ఆత్మీక మర్మాలు మేము తెలుసుకున్నాం దేవా. పరిస్థితులన్నీ కూడా వారికి వ్యతిరేకమైనను వాటిని అనుకూలపరిచేటట్టుగా పడిన ప్రయాసం వ్యర్థం కాలేదు దేవా. సమర్పించిన సమర్పణ వ్యర్థం కాలేదు దేవా. వాటిలో విజయాన్ని సాధించినట్టుగా మోషేని మీరు నిలబెట్టారు దేవా, యేసయ్యను మీరు నిలబెట్టారు దేవా, మమ్మల్ని కూడా నిలబెట్టి తీరండి దేవా. ఈరోజు రాత్రి వేళ విన్న వాక్యం దేవ మా అందరి జీవితంలో నెరవేర్చబడుటకు, దాని యొక్క శ్రేష్టత మా జీవితంలో కనిపించుటకు మేము సమర్పించుచున్నామయ్యా. మాతో స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. దీవెనలతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు వందనాలు. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాని రెండో రాకడ వరకు తోడయుందునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.